హాయ్ దేర్. రక్షణ పొందావా అని చాలాసార్లు చాలామంది అడగడం మనం సమాజంలో చూస్తూ ఉంటాం. కొంతమంది దానికి రక్షింపబడ్డామండి అని జవాబు చెప్తారు. కొంతమంది రక్షణ అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నవారు దాని గురించి ఆలోచన చేస్తారు. ఏదేమైనప్పటికీ రక్షింపబడ్డావా అనే ప్రశ్న దగ్గరే చాలాసార్లు ఆగిపోతామే కానీ దేని నుండి రక్షించబడ్డాము, దేని కొరకు రక్షించబడ్డాము అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచిన ఒక వచనాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. మరి మీరు కూడా బైబిల్ ఉంటే ఆ వచనాన్ని చూస్తే అది మీకు ఎంత దీవెనగా ఉంటుందో. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నదే అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగజ్జోసి యెహోవానే సేవించుడి. ఆ మాట ఈ ఉదయం గ్రహించమని ప్రభుపేట మనవి చేస్తున్నాను, గమనించమని కూడా మనవి చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దేవుడు ఇస్రాయేళ్ళందరికీ పదాజ్ఞలు ముందిచ్చి ఈ పదాజ్ఞలు ఫాలో అయిన తర్వాత అప్పుడు నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపిస్తాను అని అన్నాడా? లేదు కదా. వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన తరువాత అప్పుడు ఆ పదాజ్ఞలు ఇచ్చాడు. ఇచ్చి మీరు నేను ఎలాంటి వాడినో దేవుణ్ణి, ఎలాంటి దేవుణ్ణో మీరు ఇప్పుడు చూశారు కాబట్టి ఈ ఆజ్ఞలని ఫాలో అవ్వండి అన్నాడు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా ఈ మాట గుర్తుపెట్టుకోండి, ముందు తన మంచితనాన్ని మన జీవితంలో చూపిస్తాడు, తన మహిమ కార్యాలు మనకు రుచి చూపిస్తాడు, తన అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు, తన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఒక్కసారి ఆయన మంచితనాన్ని, అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలు మనం రుచి చూసిన తరువాత ఆయనకు మనం చూపించే స్పందన ఏంటో తెలుసా? ఆయనకు సేవించడం, ఆయనకు లొంగడం, ఆయన సేవ చేయడానికి మనం అంకితం అవ్వడం, ఇది మనం చూపించాల్సిన స్పందన. అందుకే రక్షణ అనేది చాలాసార్లు మనం నేను త్రాగుబోతునండి దేవుణ్ణి రక్షించాడు, నేను పెద్ద జూదగాడినండి దేవుణ్ణి రక్షించాడు, నేను చాలా పెద్ద పాపాత్మునండి దేవుణ్ణి రక్షించాడు అని మనం ఎంత భయంకరమైన పాపంలోంచి దేవుడు రక్షించాడో అదే చెప్తామే కానీ దేవుడు దేని కొరకు రక్షించాడు అనేది మర్చిపోతాం. ఈ పగటి వేళ గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను అంత భయంకరమైన పాపం నుంచి రక్షించింది దేనికో తెలుసా? ఒక ఉన్నతమైన ప్రణాళిక, అదే మొదటిది ఆయన్ని సేవించుటకు మనము రక్షించబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న నువ్వు ఈరోజు ఈ ఉదయకాలం నీ గడప దాటి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను దేవుడు రక్షించుకున్న దేనికో తెలుసా? ఆయనను సేవించడానికి. నీ ఆలోచన ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా, ప్రవర్తన ద్వారా ఆయనను సేవించడానికి, ఆయన ప్రతినిధిగా నువ్వు బ్రతకడానికి నిన్ను రక్షించుకున్నాడు. రెండవది కొత్త నిబంధనలో మనకు కనబడేది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ప్రతి భాష, ప్రతి మాటలు, ప్రతి తెగ, ప్రతి గుంపు, ప్రతి గోత్రం, భూమి మీద ఉన్న ప్రతి మనుషులందరూ కలిసి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు అనే మాట మనం చూస్తాం. ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు? రక్షణ ఇవ్వడంలో ఆయన రెండో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనను ఆరాధించే ప్రజలుగా మనం ఉండాలి, ఆయనని ఆరాధించే జనాంగంగా మనం ఉండాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలుగా. తండ్రి, నువ్వే మా ఉనికికి కారణం, నువ్వే మా ఊపిరికి కారణం, నువ్వే మా జీవితానికి కారణం, నేను కలిగి ఉన్న దానికి అన్నిటికీ నువ్వే కారణం, నా జీవితానికి, నా ఆయుష్కి నువ్వు కారణం, నా అభివృద్ధికి నువ్వు కారణం, నువ్వు లేకపోతే నేను లేనని ఆయనను ఆరాధించే వారమై ఉండాలి. కేవలం పాటలు పాడడం ద్వారా మాత్రమే కాదు, అనుదిన జీవితం ద్వారా ఆ జీవితం దేవునికి ఆరాధనగా ఉండాలి. రక్షించబడ్డావా అనే ప్రశ్న కంటే దేని కొరకు రక్షించబడ్డావో తెలుసా అనే ప్రశ్న చాలా ప్రాముఖ్యం. రక్షించబడ్డావా అనే దగ్గర ఆగిపోకుండా దేవుణ్ణి సేవించుటకు, ఆయన ఆరాధించుటకు నేను రక్షించబడ్డాను అని నువ్వు గ్రహిస్తే ప్రతిరోజు మనం చాలా జాగ్రత్తగా, విలువగా మన జీవితాన్ని జీవిస్తాం. అరుణోదయం, డే స్ప్రింగ్ అనే ఈ దైవ ధ్యానాలని మిమ్మల్ని దేవునిలో ప్రోత్సహించాలని, దేవునిలో మీ అవగాహన స్థాయి పెరగాలని ప్రతిరోజు మీకు అందిస్తున్నాం. మీరు వినండి, బలపరచబడండి, దేవుని గురించిన జ్ఞానంలో మీరు అభివృద్ధి చెందండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.